హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 8th వీక్ నామినేషన్స్ లో టోటల్ 6 మెంబర్స్ నామినేట్ అవగా బాబా భాస్కర్ మాస్టర్ కి స్పెషల్ పవర్ ఇవ్వడంతో బిందు నామినేషన్స్ నుంచి సేవ్ అవడం జరిగింది. సో టోటల్ గా ఈ వీక్ 5 మెంబర్స్ నామినేషన్స్ లో ఉన్నారు. ఈ 5 మెంబర్స్ కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవ్వగానే ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఓవరాల్ గా ఓటింగ్ పోల్స్ ని యావరేజ్ తీస్తే అఖిల్ 40% తో టాప్ 1 ప్లేస్ లో ఉన్నాడు. ఇక ఈ వీక్ బిందు నామినేషన్స్ లో లేదు కాబట్టి ఆల్మోస్ట్ అఖిలే టాప్ 1 ప్లేస్ లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో అనిల్ 33% ఓటింగ్ తో ఉన్నాడు. అనిల్ టాప్ ప్లేస్ కి రావడం ఇదే ఫస్ట్ టైం. బిందు శివ నామినేషన్స్ లో లేకపోవడంతో వీరిద్దరు ఫ్యాన్స్ కూడా అనిల్ కి ఓట్ చేస్తున్నారు. సో దీని కారణంగానే అనిల్ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. నెక్స్ట్ ప్లేస్ లో అంటే థర్డ్ ప్లేస్ లో హమీదా 16% ఓటింగ్ తో ఉంది. ఇక నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ లో అషు 7% ఓటింగ్ తో ఆల్మోస్ట్ డేంజర్ జోన్ లో ఉంది. ఇక లాస్ట్ ప్లేస్ లో అజయ్ 4% ఓటింగ్ తో ఆల్మోస్ట్ ఎలిమినేషన్ జోన్ లో ఉన్నాడు. సో ఈ వారం అషు, అజయ్ వీరిద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నారు కాబట్టి వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచి కూడా మీకు రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ అన్ని సైడ్స్ లో ఈక్వల్ గానే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడే ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినాయి కాబట్టి ఈ ఓటింగ్ ఇలాగే ఈ వీక్ మొత్తం ఉండదు. రేపటికి ఓటింగ్ లో చాలా చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఓటింగ్ పొజిషన్స్ లో కూడా ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి రేపటి మార్నింగ్ వీడియోలో మీకు క్లియర్ గా ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్నది మీ ఒపీనియన్ ని నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ కోసం అలాగే ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.